हाय फ्रेंड्स, वेलकम टू लाइफ विद ओबार्सु। चाल रोज नीचे मैं सीरियस टॉपिक्स अवी माटडुकुंटुन्नाम। इवाल पिज्जा पार्टी अन्नमाट, अंटे पिज्जा सरदागा चिन्न चिन्न पिट्ट कथलु चेप्पुकुंदाम। अंटे मन पेद्दवाळ्ळु पिट्ट कथल किंद चेप्पिना कूडा दानिलो ओक मंची मेसेज उंडेदि। सो सरदागा इवाल मन एपिसोड मरि एंजॉय चेद्दामा। మనము రోజుకి మూడు సార్లు ఫుడ్ తింటాం, ఒకసారి స్నానం చేస్తాం, కానీ దీని వెనకాల ఒక స్టోరీ ఉంది, అదేంటో చూద్దామా మరి। యాక్చువల్గా మన శివుడికి వాహనం నంది, అంటే ఎద్దన్నమాట। సో ఎద్దే మన పొలాలు దున్ని మనకి రోజు ఫుడ్ ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తుంటుంది। కాకపోతే ఒకరోజు శివుడు నందికి ఒక మెసేజ్ పాస్ చేయమని చెప్పాడనమాట। భూలోకానికి వెళ్ళి మనుషులందరికీ 3 టైమ్స్ బాత్ అండ్ 1 టైం ఫుడ్, అంటే మూడు సార్లు స్నానం చేయాలి, ఒకసారి ఫుడ్ తినాలి అని। అయితే ఆ నందీశ్వరుడు ఏం చేశాడంటే, ఆ ఎప్పుడు బాస్ చెప్పే మాట వినాలా మనం, ఈసారి వెరైటీగా చెప్దామని చెప్పి మనుషులకు ఏం చెప్పాడంటే, శివుడి ఆజ్ఞ కింద మూడు సార్లు భోజనం చేయాలి అండ్ ఒకసారి స్నానం చేయాలని చెప్పాడనమాట। సో పైకి వెళ్ళగానే అప్పుడు శివుడు ఏం చేశాడంటే, ఓహో నువ్వు ఇట్లా మార్చి చెప్పావు కాబట్టి దానికి తగ్గ శిక్ష నువ్వే అనుభవించాలని చెప్పి శాపం ఇచ్చాడనమాట। అందుకే పాపం ఎద్దే దున్ని దున్ని కష్టపడి మనందరికీ ఫుడ్ సప్లై చేస్తుంది। సో దీనివల్ల మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, ఎప్పుడైనా సరే బాస్ చెప్పిన మాట ఖచ్చితంగా పాటించాలన్నమాట, మన సొంత తెలివితేటలు వాడకూడదు। బాగుంది కదా। ఇప్పుడు ఇంకొక పిట్టకథ చూద్దాం। ఒక ఊర్లో రామ్ శ్యామ్ అని ఇద్దరు బ్రదర్స్ ఉండేవాళ్ళండి। వాళ్ళు ఏంటంటే, ఊర్లో ఎవరికన్నా సమస్య వచ్చినా కూడా పాపం ఇద్దరు పెద్ద మనుషులుగా ఉండి వాళ్ళకి న్యాయ సలహాలు ఇస్తుండేవాళ్ళు అన్నమాట। కాకపోతే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం రామ్ ఏమో చాలా ఫేమస్ అయిపోయాడు, శ్యామ్ ఏమో మంచిగా జడ్జిమెంట్ ఇవ్వట్లేదని చెప్పి రాను రాను ఆయన బ్యాడ్ నేమ్ వచ్చిందనమాట। సో ఒకసారి రామ్ శ్యామ్ కలిసినప్పుడు శ్యామ్ అన్నాడు, అరే నేను నువ్వు ఇద్దరము న్యాయంగానే ఆన్సర్స్ ఇస్తాము, సలహాలు ఇస్తాము, కాకపోతే నీ గ్రాఫ్ ఏమో పెరిగిపోయింది, నాకేమో బ్యాడ్ నేమ్ వచ్చింది, ఎందుకు అలా అంటే, అప్పుడు రామ్ చెప్పాడనమాట, చూడరా మన దగ్గరికి వచ్చే జనాలు రెండు రకాలు ఉంటారు, ఒకడేమో ఆల్రెడీ వాడు ఏం చేయాలో డిసైడ్ చేసుకొని ఊరికే మన సలహా అడగడానికి వస్తాడు, కొంతమంది మాత్రం వాళ్ళకి రియల్గా ఏం తెలియక సొల్యూషన్ అడగడానికి వస్తారు మన దగ్గరికి। సో మనం ఏం చేయాలంటే, అలా ఫస్ట్ టైప్లో వచ్చిన వాళ్ళు ఎవడైతే జస్ట్ సలహా తీసుకుందాం అనుకుంటాడో వాడికి ఏదైతే మనసులో అనిపిస్తుందో, వాడికి ఏదైతే ఆల్రెడీ వాడు డిసైడ్ చేసుకున్నాడో అదే మనం కూడా చెప్పాలి। సో అప్పుడే వాడికి కరెక్ట్గా అనిపిస్తుంది, వాడు మనం చెప్పింది న్యాయంగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే నువ్వు ఏది చెప్పినా వాడైతే అనుకున్నదే చేస్తాడు కాబట్టి। సో రెండో రకాల ప్రజలకు ఏంటంటే, మనం ఏది న్యాయం అనుకుంటే అదే చెప్పాలి, ఎందుకంటే వాడు అదే పాటిస్తారు కాబట్టి। సో ఈ కథ వల్ల మనం తెలుసుకున్న ఏంటంటే లాజిక్, లౌక్యం అంటే జనాలకి ఏం కావాలో ఎలా మసులుకోవాలో తెలిస్తేనే వాడు ఫేమస్ అవుతాడు, ఆ విషయం శ్యామ్కి చెప్పాడనమాట రామ్। బాగుంది కదా। ఓకే మరి ఇంకో కథలోకి వెళ్దామా। ఒక ఊర్లో ఒక మొండి బండాడు ఉండేవాడండి, అంటే వాడు ఏంటంటే హీజ్ లైక్ అన్ఎడ్యుకేటెడ్, వాడికి ఏం తెలియదు పాపం, చదువు లేదు ఏం లేదు, కాకపోతే ఆ ఊర్లో అందరికి వాడు ఊరు చివర కాలవ నుంచి మన చెరువు నుంచి వాటర్ తీసుకొచ్చి ఇస్తుండేవాడు అనమాట అందరికీ, అట్లనే చిన్న చిన్న పనులు చేసి ఎక్కడో చోట ఫుడ్ తిని అరుగు మీద పడుకుంటుండేవాడు। అయితే ఆ ఊరికి ఒక స్వామీజీ వచ్చాడు, ఆ స్వామీజీ ఏం చేశాడంటే, పాపం ఈ మొండి బండాడు ఉన్నాడు పాపం వీడికి ఏం తెలియదు అని చెప్పి ఆయనకి మన వాడు పాపం బాగా ఒక 15 డేస్ అట్లా హెల్ప్ చేశాడు అనమాట, ఆయనకి అన్ని సేవలు చేసుకుంటూ వాటర్ సప్లై చేసి పూలు కోసుకొచ్చి ఇచ్చి కాళ్ళు ఒత్తి మంచిగా అట్లా అన్ని సపరేలు చేసేటప్పటికి ఆయన స్వామీజీ చాలా ఆనందించి పాపం వీడికి ఏదో ఒక హెల్ప్ చేద్దానులే అని, ఒరేను ఒక పని చేయి, ఒక 101 బిందెల నీళ్లు తీసుకొచ్చి
శివుడికి అభిషేకం చేయి. మన ఊరి చివర శివాలయం ఉంది కదా, అక్కడ మంచిగా భక్తితో ఓం నమః శివాయ అనుకుంటూ చెయ్యి. చేస్తే నీ శివుడు ప్రత్యక్షమై నీకు మంచి లైఫ్ ప్రసాదిస్తాడు అని చెప్పాడు. సో మన మొండి బండడు ఏంటంటే, వాడు అసలు కొంచెం తిక్కలోడు కదా, వాడు ఏం చేశాడంటే సరే అని చెప్పి పాపం స్వామీజీ చెప్పాడని చెప్పి మంచిగా స్టార్ట్ చేశాడు. పొద్దున్నే స్నానం చేసి అభిషేకం చేయడం, ఒక బిందె పోసాడు, రెండు బిందెలు పోసాడు, అట్లా 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 ఒక 70 బిందెలు పోసాడు అన్నమాట. మంచిగా పోసేటప్పటికి ఇంకా మెల్లిమెల్లిగా వాటిలో ఇంపేషన్స్ వచ్చిందన్నమాట. ఏంటి 100 బిందెలకి శివుడు వస్తా అన్నాడు, అసలు లింగం కదలట్లేదు, ఏం చేయట్లేదు, ఏంట్రా అని చెప్పి సరే స్వామీజీ చెప్పాడని 80, 90, 95 పోస్తున్నాడు. ఇంకా వాడిలో ప్రెషర్ పెరిగిపోయింది, ఇంపేషన్స్ పెరిగిపోయింది అన్నమాట. ఇంకా వాడు 96, 97, 98 పోస్తున్నాడు, 99 ఇంకా వాడికి పీక్ వెళ్ళిపోయింది అన్నమాట. టెంపర్ వెళ్ళిపోయి 100 కూడా పోసాడు. ఇంకా లాస్ట్ బిందె 101 బిందెలో నీళ్లు మాత్రం పొయ్యకుండా తీసుకొచ్చి ఏంది ఇంత చేస్తున్నా కూడా కదలట్లేదు ఏందని ఎత్తి ఆ బిందెతో నీళ్లతో సహా ఆ శివలింగం మీద కొట్టాడు. అప్పుడు వాడికి ఒక వాయిస్ వినిపించింది, ఒరే మూర్ఖుడా, ఆయన చెప్పింది 101 బిందెలు ప్రశాంతంగా మనసులో అనుకుంటూ పొయ్యాలని చెప్పి, నీకు పేషెన్స్ లేదు, సో నువ్వు ఏం చేసావు చివరి దాకా వచ్చావు, ఇంత కష్టపడి అన్ని బిందెలు ఊరి చివరి నుంచి మోసుకొచ్చి చివరి దాకా వచ్చి లాస్ట్ బిందె దగ్గర ఏం చేసావు, నీ టెంపర్ కోల్పోయావు. సో నీ జీవితం ఇట్లనే సాగుతుంది, ఈ జన్మలోనే కాదు ఇంకో 10 జన్మల్లో కూడా అని శాపం ఇచ్చి ఆ వాయిస్ అంతర్ధానం అయిపోయింది. సో మనిషికి ఏంటంటే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇవాళ ఏదన్నా అనుకోగానే అది వెంటనే రాదు, సో దాని కరెక్ట్ టైం వచ్చేదాకా మీరు పేషెన్స్తో ఆగాలి. సో అదండి ఇవాళ పిట్ట కథల స్టోరీస్, బాగున్నాయి కదా. మళ్ళీ మంచి ఎపిసోడ్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ గుడ్ బై.